హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మోడర్న్ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టార్ట్. మోటార్ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి, క్యాలిక్యులేషన్స్ ఎలా చేసుకోవాలని దాని గురించి చెప్తున్నాను. హెచ్పి అంటే హార్స్ పవర్, 1 హెచ్పి వచ్చి 0.746 వాట్స్. ఇది స్టాండర్డ్. ఇది కేడబ్ల్యూ అంటే కిలో వాట్. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. 5 హెచ్పి మోటార్ తీసుకొని 5 × 0.746 మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు కిలో వాట్ వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది అంటే 3.73 కిలో వాట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3.73 కిలో వాట్ మోటార్ తీసుకొని మీరు హెచ్పిలోకి ఎలా మార్చుకోవాలనుకుంటే, ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనుకుంటే, అప్పుడు వచ్చేసి 3.73 ÷ 0.746 మీరు అలా డివైడెడ్ బై చేస్తే 5 హెచ్పి మోటర్ అంటే మీకు క్యాలిక్యులేట్ వస్తుంది. నెక్స్ట్ సపోజ్ చిన్న మోటర్, ఓకే, నెక్స్ట్ 70 హెచ్పి మోటర్ తీసుకొని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎట్లా అనేది 75 × 0.746 మనము హెచ్చింపు చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది, కిలో వాట్ వస్తుంది. 55.95 కిలో వాట్ మోటరు అంటే మనకు అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 55.95 కిలో వాట్ మోటర్ది మనం తీసుకొని దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే 55.95 ÷ 0.746 అలా చేసుకున్నట్టయితే 75 హెచ్పి మీకు వస్తుంది. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు. ఓకే, మీకు నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అప్డేట్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.